ना नमस्ते नंद्याल जिला नंद्याल नुंची अना इकड़ा नंद्याल सीडी हब पार्क अट्ला गवर्नमेंट एर्पाटु चेसिनारु गानी इप्पुडु वच्चिन तर्वात अक्कड ए अभिवृद्धि पनुलु गानी एक्कड गानी लेवु తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ లేవు కాకపోతే మీరు వస్తే నెక్స్ట్ మీరు ఏం చేయగలుగుతారు అనేది ఇక్కడ క్లారిటీ తీసుకోవాలను నిరుద్యోగ యువతి యువకులు కూడా ఆలోచించాలి ఒక్క ఛాన్స్ అని వచ్చి ముద్దలు పెట్టినోని గెలిపిస్తే ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా 2014 లో ఆంధ్ర రాష్ట్రం జీరోలో మొదలవుతే 2024లో మైనస్ లో ప్రారంభమవుతాం మైనస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు పరిశ్రమల యజమానులు ఒప్పించి లేదు మేము ఈసారి కనీసం 10 సంవత్సరాలు ఉంటాం మీకు ఎలాంటి హెరాస్మెంట్ ఉండదని చెప్పి పరిశ్రమలు ఆకర్షించారు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ ప్లాంట్లని యజమాని వేధించారు అమర్రాజా సంస్థ యజమాని వేధించారు ఏకంగా రిలయన్స్ నేను ఆనాడు పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి ప్రత్యేకంగా రాయలసీమలో పెట్టుబడి పెట్టాలని ఒప్పందం కుదిరిస్తే ఇప్పుడు అది తెలంగాణకు పంపించేసింది ఈ ప్రభుత్వం ఇట్లా వందల కొద్ది పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని దీనివల్ల పెద్ద ఎత్తున రాయలసీమలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఇబ్బంది పడుతున్నారు కర్నూలు ప్రజల్ని కూడా నేను అడిగినా కేవలం 3 సీట్లు గెలిపించిన 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కర్నూలు ఎయిర్‌పోర్ట్ మెగా సీడ్ పార్క్ జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సోలార్ పార్క్ అదే విధంగా పంప్ హైడ్రో ప్రాజెక్ట్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చింది తెలుగుదేశ ప్రభుత్వం 17 నెలల్లో కర్నూలు ఎయిర్‌పోర్ట్ ని మేము పూర్తి చేశాం 17 నెలల్లో అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి గతంలో చెప్పినట్లే ఒక పక్కన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమోటివ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ డిఫెన్స్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున రాయలసీమకు తీసుకొస్తాం ఉర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఉన్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది